చాలా మందికి ఒక చిన్న ప్రశ్న వచ్చి ఉంటుంది, అమ్మో మనకి వచ్చే ఛాన్సెస్ ఉందా, నాకు ఇక్కడ దురదగా ఉంది, నాకేమన్నా వస్తుందా, ఇలా ఎన్నో అనుమానాలు సందేహాలు కంగారు. సో హౌ టు అనాలిసిస్ మనకి సోరియాసిస్ కానీ విటిలిగో కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా సిమ్టమ్స్ స్టార్టింగ్ స్టేజ్ నుండి ఎలా ఉంటాయి? సాధారణంగా చూస్తే సోరియాసిస్లో ఎక్కడో ఒక చోట అంటే సిమెట్రికల్ ప్యాచెస్ కనిపిస్తాయి. మో చేతిలో ప్యాచ్ కనిపించిందంటే రెండు పక్కల కనిపించడము, చెవులు వెనకాల పగుళ్ళు రావడము, నొప్పి ఉండడము, తలలో స్కాల్ప్లో ఏదైనా డాండ్రఫ్ లాగా అనిపించి ఎక్కువ ఇంక్రీజ్డ్ ఫ్లేక్స్ ఉండడం, పెద్ద పెద్ద ఫ్లేక్స్ కనిపించడం, ఇవన్నీ కూడా సాధారణంగా చిన్న చిన్న మార్పులతోనే పేషెంట్కి పర్సన్కి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇది ఎప్పుడైతే ఒకసారి మనం డయాగ్నోస్టిక్గా ఆ ఫ్లేక్ని తీసి టెస్ట్ చేయించడం ద్వారా అక్కడ ఏ రకమైనటువంటి సోరియాసిస్ ఉందనే విషయం మనకు తెలుస్తుంది. సో స్కిన్ బయాప్సీ చేయించడం ద్వారా మనకు సోరియాసిస్ అనేది ఈజీగా మనం కనిపెట్టవచ్చు. దాంతోపాటు కొన్నిసార్లు బ్లడ్ టెస్ట్ కూడా అవసరం పడుతుంది, అంటే సిఆర్పి లెవెల్స్ ఎంత ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళకి ఈఎస్ఆర్ లెవెల్స్ ఎంత ఎక్కువగా ఉన్నాయి, ఏమైనా డెఫిషియన్సీస్ కూడా ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం మంచిది. దాంతోపాటు ఈ బొల్లి లేదా విటిలిగో ఇదైతే జనరల్గా వుడ్ స్లాంప్లో చెక్ చేస్తారు డెర్మటాలజిస్టులు, అలాంటి చెక్ చేసుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. ఇది కూడా వాటి వచ్చేటటువంటి ఆ ప్యాచెస్, ఈ సోరియాసిస్కి కానీ బొల్లికి కానీ ఆ ప్యాచెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది సాధారణంగా ఒక ఫిజీషియన్కి చూడగానే అర్థమవుతుంది. అంటే అది ఎంత ఏ రకంగా ఉన్నాయి, రెడ్నెస్ ఎంత ఉంది, దాని ఫ్లేక్ మందం ఎంత ఉంది, దాంట్లో పస్సుందా లేదా, మంచి డిశ్చార్జ్ వస్తుందా లేదా, ఈ బొల్లిలో వచ్చేటటువంటి ప్యాచెస్ ఎక్కడ ఉన్నాయి, చేతుల వేళ్ళ కొసల్లో ఉన్నాయా, పాదాల్లో ఉన్నాయా, దీన్ని బట్టి ఇది బొల్లియా కాదా అనే విషయం డాక్టర్ గారు ఖచ్చితంగా నిర్ధారించగలుగుతారు. ఇలా నిర్ధారించుకున్న తర్వాత కౌమది గారు, మీ దగ్గర హోమియో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో డాక్టర్ కేర్లో, వాళ్ళకి ఎంత గడువులో, ఇన్ అన్ యావరేజ్, ఐ నో కస్టమైజ్డ్ పర్సన్ టు పర్సన్ మారుతుంది, బట్ ఇన్ అన్ యావరేజ్ మేనేజ్ చేసుకోవడానికి, వాళ్ళ లైఫ్ ఈజీ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది, అలాగే పూర్తిగా తగ్గించుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సాధారణంగా చూస్తే సోరియాసిస్ కేసెస్ 3 నుంచి 5 మధ్యలో పూర్తిగా తగ్గించుకోవచ్చు. అంటే పూర్తిగా వాళ్ళ ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నా కూడా సోరియాసిస్ అనేది పూర్తిగా, ఎంతో చిన్న కొద్దిపాటి ప్యాచ్ మిగిలిపోతుంది కానీ ఒంటి నిండా ఉన్నటువంటి సోరియాసిస్ని కూడా 3 నుంచి 5 హోమియోపతి వైద్య విధానం చికిత్స ద్వారా తగ్గించుకోవచ్చు. బొల్లి ప్యాచెస్ మాత్రం సాధారణంగా చూస్తే ఇది ఇంకొంత ఎక్స్టెండ్ కావచ్చు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్యాచెస్ డిస్ట్రిబ్యూషన్ లేదా వాళ్ళకున్న వంశపారంపర్యం లేదన్నా హిస్టరీ ఉన్నా కూడా, వాళ్ళ ఆ పర్సన్కి ఇంకేదైనా అదర్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉన్నా కూడా అప్పుడు కొంత టైం పట్టొచ్చు, అది 5 వరకు పట్టొచ్చు. ఈ బొల్లిలో చూస్తే సాధారణంగా మేమేం చేస్తామంటే మెడిసిన్ ఇచ్చిన తర్వాత ప్యాచెస్ అనేవి పెరగకూడదు, ఈ తెల్ల మచ్చలు ఏవైతే వస్తున్నాయో అవి ఇంకెక్కడా కూడా పెరగకూడదు, ఉన్న ప్యాచెస్ అనేవి తగ్గాలి, వాటిలో మధ్యలో ఏమైనా నల్లటి డార్క్ పిగ్మెంటేషన్ అనేది రావాలి. అట్ ద సేమ్ టైం ఈ ప్యాచెస్ అనేవి ఇంకా మనం మందులు వాడిన తర్వాత మానేసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఇవి రాకూడదు. అంటే ఇప్పుడు ఒక 5 పీరియడ్ తర్వాత మళ్ళీ మళ్ళీ ఈ ప్యాచెస్ అనేవి మళ్ళీ రాకూడదు. సో ఈలాగా ప్రివెంటివ్, ప్రివెన్షన్, అట్ ద సేమ్ టైం క్యూరబిలిటీ, ఈ రెండు కూడా చూసుకొని మేము మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయినప్పుడు నిరంతరం బాడీలో ఉండే యాంటీబాడీస్ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇది 100% క్యూరబుల్ ఎలా అవుతుంది? ఎందుకు అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్కి ఒక, అంటే ఇప్పుడు పిల్లవాడు ఏదైనా తప్పు చేశాడు, చిన్న బాబు, వాడికి మనం కరెక్ట్ చేయమని చెప్తాం. ఒకసారి చెప్పాడు వినలేదు, చెప్పాం వినలేదు, 2 చెప్తాం, 3 చెప్తాం, నచ్చ చెప్తాం, వాడు వినేదాకా మనం చేస్తాం. ఇలాగే ఇమ్యూనిటీ సిస్టంలో కూడా తను చేయాల్సినటువంటి పని చేయకుండా ఎక్స్ట్రా వర్క్, అంటే హైపర్ సెన్సిటివ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వాళ్ళకు ఉంది. అంటే ప్రతి చిన్నది కూడా ఇది ఎక్స్టర్నల్గా బ్యాక్టీరియానో వైరస్సో వచ్చింది అని అనుకొని తన సెల్స్, తన బాడీ సెల్స్ని కూడా తను రికగ్నైజ్ చేయలేని స్థాయిలోకి ఇమ్యూనిటీ వెళ్ళింది. ఇదేమి పుట్టుకతో వచ్చింది కాదు, వాళ్ళకి పుట్టుక నుంచే వాళ్ళకేం సోరియాసిస్ ఉండదు, మధ్యలో డెవలప్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి కండిషన్స్ ఇటువంటి ఆటో ఇమ్యూనిటీకి దారితీశాయనేది మనం చూసి దాని ప్రకారం మందు ఇవ్వడం ద్వారా ఈ అసమతౌల్యతని మనం కరెక్ట్ చేయొచ్చు, ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయొచ్చు. కరెక్ట్.
సో వీటితో పాటుగా మెడిటేషన్ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా కామ్ చేసే ఉపయోగం ఉంటుందా? సాధారణంగా తప్పకుండా అండి. అంటే స్కిన్ కేసెస్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు మైండ్ రిఫ్లెక్షన్ స్కిన్ కేసెస్ అంటే, సో స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోమని చెప్తాము, డైలీ రొటీన్ మంచిగా సిస్టమాటిక్గా ఉండమని చెప్తాము, హెల్దీ ఫుడ్ తీసుకోమని చెప్తాము, డైట్ కూడా, తర్వాత మంచి స్లీప్ ఉండేటట్టు చూసుకోమని చెప్తాము. వీలైనంత వరకు వాళ్ళకి స్ట్రెస్ ఉంటే కనుక దాన్ని రిలీవ్ చేసుకునే మెకానిజమ్స్, కొంతమందికి కామెడీ సినిమాలు చూస్తే స్ట్రెస్ రిలీవ్ అవుతుంది, కొంతమందికి మెడిటేట్ చేస్తే అవుతుంది, కొంతమందికి ఎక్సర్సైజ్ చేస్తే అవుతుంది. వాళ్ళ కాన్స్టిట్యూషన్ని బట్టి ఏదైతే వాళ్ళకి మంచిదో, ఏదైతే బెటర్ రిలీఫ్ ఇస్తుందో తప్పకుండా అడ్వైస్ చేస్తారు డాక్టర్ గారు.